నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ అసలు బలం బయటపడింది గుంపుగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలలో పల్చపడ్డారు బలగం తగ్గడంతో ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసిన తర్వాత గాని ముఖ్యమంత్రి జగన్ నోర్విప్పడం లేదు గతంలో సీఎం ప్రసంగాలకు వైలెంట్ గా రియాక్ట్ అయ్యే వైసీపీ సభ్యులు ఈసారి సైలెంట్ అయిపోయారు ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యుల సైలెన్స్ దీనికి సంకేతం ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే అర్థమైపోయిందా తో ఉంటే ఉపయోగించి లేదని క్లారిటీ వచ్చేసిందా జగన్ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే విషయం క్రమంగా బయటకు వస్తుంది వైసీపీ పాలన జనాలకు నచ్చలేదని జగన్ అండ్ కో చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా పబ్లిక్ లో ఉన్న కోపాన్ని తగ్గించాలని తాడపల్లి ప్యాలెస్ పెద్దలు చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది వైసీపీ అధిష్టానం తొంభై మంది ఎమ్మెల్యేలను మార్చాలనే ఆలోచనలో ఉంటే శాసనసభ సమావేశాలకు వంద మందికి పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు ¡Claro! ఎలాగో టికెట్ రాదు కాబట్టి అసెంబ్లీకి రావడం ఎందుకు దండగా అనుకుని ఉంటారు అసెంబ్లీకి వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేల మొహాలలో మునపటి ఉత్సాహం లేదు ఈ సెషన్ లో కనిపించిన కొత్త ట్రెండ్ ఏంటంటే ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి బయటకు పంపిన తర్వాతే ముఖ్యమంత్రి మాట్లాడారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే సీఎం జగన్ చెప్పే అబద్దాలు బయటపడతాయనే భయమో ఇందుకు కారణమని భావిస్తున్నారు విశ్లేషకులు ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలు చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు అందుకనేమో ముఖ్యమంత్రి తన కష్టాలు సమస్యలు చెప్పుకున్నారు ప్రజల కష్టాలు తీరుస్తానని ఆయనకు అధికారం అప్పగించారు కానీ కానీ సీఎం జగన్ మాత్రం ప్రజల సమస్యలు తీర్చడం తన వల్ల కాలేదని రివర్స్ లో ప్రజలే ప్రభుత్వం కష్టాలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు జగన్ ప్రయోగాలతో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు నెల్లూరు జిల్లా నుంచి మొదలైన వలసలు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలోనూ జోరందుకున్నాయి గుంటూరు కృష్ణ ప్రాంతంలోనూ చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు అదే బాటలో నడవడానికి మరింత మంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఐదేళ్ల పాలనలో జగన్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందనే సంగతి ఇంకా పూర్తిగా బయటపడలేదు ఎన్నికలు దగ్గర పడే పబ్లిక్ పల్స్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు కేసీఆర్ పార్టీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనే భావన ఉండేది అయితే పోలింగ్ జరగడానికి మూడు వారాల ముందు సీన్ రివర్స్ అయింది అప్పటి వరకు మూడో స్థానానికి పరిమితం అవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీలో రేసులో ముందుకు దూసుకుపోయింది కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని చివరి నిమిషం వరకు చాలా మంది గుర్తించలేకపోయారు తెలంగాణలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేసి అంతకు మించిన అభివృద్ధి చేసిన కేసీఆర్ నే అక్కడ ప్రజలు ఇంటికి పంపేశారు ఏపీలో కోతలు వాయిదాల పద్ధతిలో బటన్ నొక్కుతూ అభివృద్ధి పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న జగన్ ఫేట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే ఏపీలో వైసీపీ పరిస్థితి అంత బాగా లేదని అర్థం చేసుకోవచ్చు సొంత చెల్లెల దారుణమైన విమర్శలు రావడం జగన్ కి పెద్ద మైనస్ గా మారింది ఇన్నాళ్లు పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న వర్గాలు కూడా జగన్ కి దూరంగా జరుగుతున్నారని సర్వేలు చెప్తున్నాయి ఫ్యాన్ గాలి రివర్స్ రూట్ లో వైసీపీ వ్యతిరేక వేవ్ గా మారుతుందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు కుల రాజకీయాలు సామాజిక సమీకరణలు నోట్ల కట్టలు దొంగ ఓట్లు వంటి వ్యూహాలన్నీ జగన్ వ్యతిరేక పునామీల్లో కొట్టుకుపోతాయని అంచనా వేస్తున్నారు అనలిస్టులు